మన ప్రాణ ప్రియుడు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాను. యుదయకాల సమయమున ఆ దేవాది దేవుడు మనకిచ్చే చక్కటి మాట చదువుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనము చివరి భాగం. నీ దుఃఖ దినములు సమాప్తములగును అని ఇక్కడ సెలవివ్వబడింది. ఎంతో మరి ధైర్యంతో ఆదరణతో ఉన్నటువంటి మాటలు ఆ దేవాది దేవుడు ఈరోజు మనకు ఇస్తూ ఉంటున్నాడు. మనుషులమైన మనము మన జీవిత యాత్రలో ఏవో అనుకోనని సంఘటనలు జరిగినప్పుడు, దుర్ఘటనలు జరిగినప్పుడు, బాధాకరమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో కలిగినప్పుడు మనం ఎంతగానో దుఃఖపడుతుంటాం. ఆ దుఃఖంలో నుండి బయటికి రాలేకపోతుంటాం. ఆ దుఃఖంలో నుండి, ఆ షాక్లో నుంచి, ఆ ట్రామాలో నుంచి మరి బయటికి రాలేక మా జీవితం ఇంతే, మా జీవితంలో ఎప్పుడు చీకటే అని బాధపడుతూ దుఃఖపడుతూ ఉండేవారిగా ఉంటాం. అయితే దేవుని బిడ్డలమైన మనకు ఆ దేవాది దేవుడు ఇచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే, ఆయన మన బాధను, మన దుఃఖాన్ని మరి తొలగించి మన చీకటి జీవితంలో వెలుగును నింపి మన దుఃఖ జీవితంలో ఆయన సంతోషాన్ని మరి ఇచ్చే దేవుడుగా ఉన్నాడని ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. మరి పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మరి దావీదు మరి బత్సెబాగుండా మరి కుమారుడు జన్మించి చనిపోయినప్పుడు మరి ఎంతగానో దుఃఖపడతాడు. దేవుడు తన జీవితంలో దుఃఖాన్ని మరి అనుమతించినట్టు తాను తెలుసుకొని మరి ఎంతో దుఃఖపడి బాధపడతాడు. తర్వాత తిరిగి లేచి మరి దేవుని దగ్గర ప్రార్థించి ఆరాధించి మరి తిరిగి తన లైఫ్ని ముందుకు కొనసాగింపజేసుకుంటాడు. అదే విధంగా మరి యోసేపును కూడా చూస్తే తన తండ్రి అయిన యాకోబు చనిపోయినప్పుడు తండ్రి మీద పడి ఎంతగానో ఏడుస్తాడు, బాధపడతాడు. తర్వాత మరి ఆ దుఃఖ దినములనే సమాప్తం అయిపోయిన తర్వాత తిరిగి ఐగుప్తుకు వెళ్ళి తను అక్కడ తన లైఫ్ని ముందుకు కొనసాగించినట్టు మనము చూడవచ్చు. ఇంకా ఎబ్బేస్ జీవితంలో కూడా తన తండ్రి కుటుంబం వారందరూ కూడా తను తృణీకరించినప్పుడు తను ఒంటరి వాడైపోయి ఎంతగానో బాధపడతాడు. అయితే దేవుని వైపు చూసినప్పుడు, దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు తన జీవితాన్ని దేవుడు సంతోషకరంగా మార్చినట్టు మనము చూడవచ్చు. కాబట్టి ఈ దినాన ఏదో ఒక దుఃఖకరమైన పరిస్థితి ఉన్నా నువ్వు వెళ్తూ మరి నా జీవితం ఇంతే, నా జీవితం చీకటి అని మనం బాధపడుతూ వస్తున్నామంటే, బాధపడుతూ వస్తున్నావేమో, అయితే ఆ దేవాదేవుడు రోజుకి ఇచ్చే వాగ్దానం ఏంటంటే నీ దుఃఖ దినములు సమాప్తమైపోయినవి, మరి నీ జీవితంలో ఇక సంతోషము సమాధానము ఆయన ఇవ్వబోతున్నాడని తెలుసుకొని మనం ఆయన పాదం దగ్గర సాగిలపడి మరి ప్రార్థించి ఆయన విశ్వాసం ఉంచినప్పుడు మన జీవితము మారుతుంది. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఈ దినాన మీరు ఇచ్చినటువంటి చక్కటి వాగ్దానానికి స్తోత్రాలు. మా దుఃఖ దినములు సమాప్తమైన మరి సెలవిచ్చి మాకు జీవితాల్లో సంతోషాన్ని అనుభవించే దేవుడుగా ఉన్నందుకై స్తోత్రాలు చెల్లించుకుంటూ విశ్వసిన అందరినీ జీవనంలోని ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించమని ఘనమైన పరిశుద్ధమైన నామం స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి.